Hello, children. How are you all? I hope you are preparing for your FA2, isn't it? ఎప్పుడు మీరు చక్కగా రాశారు FA1 నైన్స్ గా చక్కగా రాశారు ఇప్పుడు FA2 కూడా బాగా రాస్తారని నేను అనుకుంటున్నాను నేను చెప్పిన విధంగానే నీట్గా చక్కగా అందరూ రాశారు ఓకేనా కానీ రివిజన్ కూడా ఇస్తున్నాను కదనా నేను లాస్ట్ క్లాస్ ఏం చెప్పాను నేను బొమ్మల పేర్లు చెప్పాను ఇంకేమో గుణింతపు గుర్తులు చెప్పాను కదా FA2 రివిజన్ లాస్ట్ క్లాస్ రివిజనే మీరు గుర్తుంచుకోండి చక్కగా యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ లాస్ట్ క్లాస్ ఆల్సో వాజ్ రివిజన్ చిల్డ్రన్ ఓకే అండ్ దిస్ ఈస్ ఆల్సో ఫర్ FA2 విచ్ ఈస్ ఆన్ ద స్క్రీన్ నౌ ఐఎమ్ షోయింగ్ టు యూ ఆన్ ద స్క్రీన్ చిల్డ్రన్ వాట్ ఈస్ దిస్ గుణింతాలు కదా ఇదేంటినన్నా గుణింతాలు మనం చాలా చక్కగా నేర్చుకున్నాం కదా గుణింతాలు గుణింతపు గుర్తులు ఎప్పుడు ఫస్ట్ మనము మీరు ప్రాక్టీస్ చేయండి ఈచ్ వన్ 5-5 times రాయండి కాగుణింతం చాగుణింతం తాగుణింతం పాగుణింతం మాగుణింతం యాగుణింతం దాగుణింతం లాగుణింతం వాగుణింతం నాగుణింతం సాగుణింతం బాగుణింతం మొత్తం ఎన్ని ఉన్నాయి 12 ఉన్నాయి ఇవన్నీ చక్కగా 5-5 times డైలీ ఇంకా టైం ఉంది కదా డైలీ ఒక 3-3 తీసుకొని సపోజ్ కా చా త రోజు 5 times యూజ్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి 4, 5, 6 నెక్స్ట్ డే పాగుణింతం మాగుణింతం యాగుణింతం ఇవి చాలా కష్టం నానా కొంచెం ఎక్కువగా నేర్చుకోండి ఎందుకంటే రాయడంలో డిఫరెన్స్ ఉంటుంది పలకడం అంతా సేమే కానీ రాయడంలో డిఫరెన్స్ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి 7, 8, 9 కూడా మీరు చక్కగా చేసేసుకోండి ఇది నెక్స్ట్ డే చేసుకోండి ఇలా డైలీ 3-3 నేర్చుకున్నారనుకోండి ఈజీగా మీకు గుణింతాలు వచ్చేస్తారు ఎక్కువ అవసరం లేదు డైలీ 3 చక్కగా ఎక్కువ ఒకటే రోజు అన్ని రాయడాలనుకోదా ఏం లేదు కదా ఒకటే రోజు అవసరం లేదు డైలీ 3-3 అలా చేశారనుకోండి మీకు 4 days లో ఈ చక్కగా అన్ని గుణింతాలు వచ్చేస్తారు ఓకేనా ఇవి నేర్చేసుకోండి ఓకే మళ్ళీ ఎలా రాయడము చదువుకుంటూ రాయాలి నేను ఎగ్జాంపుల్ చెప్తాను కా ఉందనుకోండి ఫస్ట్ కా కాకు దీర్ఘం ఇస్తే కా కాకు గుడిస్తే కి కాకు గుడి దీర్ఘం ఇస్తే కి కాకు కొమ్ము ఇస్తే కు కాకు కొమ్ము దీర్ఘం ఇస్తే కు ఓకేనా కాకు వృత్తం ఇస్తే క్రు కాకు వృత్త దీర్ఘం ఇస్తే క్రు కాకు ఏతం ఇస్తే కే కాకు ఏత దీర్ఘం ఇస్తే కే కాకు ఐతం ఇస్తే కై కాకు ఓత్వం ఇస్తే కో కాకు ఓత్వ ధీరం ఇస్తే కో కాకు ఔతం ఇస్తే కౌ కా పక్కన 0 పెడితే కం 2 0s పెడితే విసర్గా కహ ఇలా అనుకుంటూ చక్కగా నేర్చు అట్లా నేర్చుకుని రాసినాక మళ్ళీ ఒకసారి కూడా చదివేసుకోవాలి ఎలా అంటే కక్క కిక్కి ఎందుకంటే మళ్ళీ రివైజ్ చేసుకోవాలి కదా మీరు తప్పు రాశారో కరెక్ట్ రాశారో చూసుకోవాలి కాబట్టి కక్క కిక్కి కుక్కు కృక్రు కే కే కై కో కో నేను ఎప్పుడైనా మీకు గింతలు నేర్పించినప్పుడు కూడా ఇలాగే నేర్పించాను తాకు దీర్ఘం ఇస్తే తా గురిస్తే తీ తాకు గురి దీర్ఘం ఇస్తే తీ తా కొమ్మిస్తే తు తాకు కొమ్ము దీర్ఘం ఇస్తే తు తాకు వృత్తం ఇస్తే త్రు తాకు వృత్త దీర్ఘం ఇస్తే త్రు తాకు ఐత్వం ఇస్తే సారీ తాకు ఏత్వం ఇస్తే తే తాకు ఏత్వ దీర్ఘం ఇస్తే తే తాకు ఐత్వం ఇస్తే తై తాకు ఓత్వం ఇస్తే తో తాకు ఓత్వ దీర్ఘం ఇస్తే తో తాకు ఔత్వం ఇస్తే తౌ తా పక్కన 0 పెడితే తమ్ తా పక్కన 2 0s పెడితే తహా విసర్గా కదా ఇలా మళ్ళీ అలా రాసినాక మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి మిస్టేక్స్ రాస్తాం కదా మనము అలాంటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి తత్తా తిత్తి తుత్తు తృత్రు తే తే తై తో తో తౌ తమ్ తహ ఇలాగా మనం ఒక్కసారి అన్ని రివైజ్ చేసుకోవాలన్నా ప్రతి ఒక్క గుణింతము మీరు చక్కగా అలాగే రాయాలి ఒకసారి చదువుతూ రాయాలి ఒకసారి మొత్తం అన్ని రాసినాక చూసుకోవాలి ఓకేనా అలా అయితే మీ మిస్టేక్స్ రెక్టిఫై అయిపోతాయి
మీరు ఎలా రాశారో మీకు తెలుస్తుంది, ఏది మిస్ అయ్యారో కూడా మీకు. ఎక్కడి నుంచి నానా చూడండి, సభ ఇలా అని రాయాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా కూరగాయలు పండ్లు నేర్చుకోమని, కూరగాయలు పండ్లు నేర్చుకోమని చెప్పానా. వంకాయ, టమాటా, కాకరకాయ, సోరకాయ, బెండకాయ, ఫిఫ్త్ వన్ బెండకాయ, బీరకాయ.